సామాజిక అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాల ఇటువంటి దారుణమైన మనస్తత్వంతో కూడిన రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నా ఇలా పేదలు వాళ్ళకి ఇల్లే లేకుండా నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు ना इतर निरुपेद वर्ग थावे लेकिन इल्ल स्थलाले लेकिन अड़े पैस्थिते लेकिन वार केवल पनिवारी मिगली विकृत आलोचन को मन मदत इवगलमा अड़ता अंदर तो अंदर ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా అందుకే ఆ పేదల తలరాతను మార్చాలని ఆ ప్రతి పేద కుటుంబం చేతుల్లోనూ కూడా వాళ్ళ జీవితాలు మారే విధంగా వాళ్ళకి అండగా నిలబడాలి అని చెప్పి అక్కడే అదే అమరావతిలో 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టించే బృహత్తర కార్యక్రమానికి ఈ నెల 26వ తారీఖున అంటే మరో 4 రోజుల్లో మీ బిడ్డ అక్కడికి వెళ్లి ఇల్ల స్థలాల పంపిణీ కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా పేదలంటే ఈ చంద్రబాబుకి ఎంతటి చులకనో తెలుసా పేదలంటే ఈ చంద్రబాబుకి ఎంత చులకన అంటే ఆయన మాట్లాడిన మాటలు వింటేనే మనందరికీ అర్థమవుతుంది ఈ మనిషికి పేదలంటే ఎంత చులకనో అని చెప్పి ఎస్సీ కులాలల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చెప్పి ఎస్సీలను దారుణంగా కూడా అవమానించాడు ఈ బాబే బీసీల తోకలు కత్తిరిస్తాము అని ఎస్సీలను అతి దారుణంగా అవమానించాడు ఈ బాబే కొడను మగలాడుకుంటారంటే అత్త వద్దంటుందా అని చెప్పి మహిళలను అవమానించాడు ఈ బాబే మూడు రాజధానులను వద్దు అని అన్ని ప్రాంతాలను అవమానించాడు ఈ బాబే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దు అని మొత్తం పేద వర్గాల మీద దాడే చేశాడు ఈ బాబే తాను కనీసం ఒక్క సెంటైనా కూడా తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పేదవాడికి ఇచ్చిన పాపాల పోలేదు ఈ బాబు ఇవ్వకపోగా ఒకరికంటే ఒకరికి కనీసం ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వకపోగా పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోర్టులో కేసులు వేయించింది కూడా ఈ బాబే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తారంటే డెమోగ్రాఫిక్ ఇంబాలెన్స్ వస్తుందట అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది అని సాక్షాత్తు కోర్టులకు వెళ్లి కేసులు కూడా వేసింది కూడా ఈ బాబే రూపం మార్చుకున్న అంటరాని తలానికి नया पेतंदार भावजाला प्रतीक बाबू तो दुष्ट चतुष्ट गज दंगल मुठ इवन चंद्रबाबू मध्यकाल विशाखपन अटल विन मरी बाधन ఇదే విశాఖపట్నంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడో మీరంతా కూడా చూశారు ఇదే అమరావతి పరిధిలో మీ బిడ్డ ప్రతి పేదవాడికి కూడా 1.1